హాయ్ వ్యూవర్స్ ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవ్వడానికి ఇంకా కేవలం కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి ఇక అనఫిషియల్ పోల్స్లో చూస్తే ఒక్కొక్క పోల్లో ఒక్కొక్క విధంగా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది సో కి దగ్గరగా ఉండే ఓటింగ్ పోల్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ నబిల్ అయితే టాప్ వన్ ప్లేస్లో ఉన్నాడు ఇక్కడ నిఖిల్ అయితే టాప్ టూ ప్లేస్లో ఉన్నాడు అయితే ఇద్దరికీ ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు థర్డ్ ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది ప్రేరణ కూడా మంచి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది ఇక ఫోర్త్ ప్లేస్లో ఎష్మి ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో అయితే పృథ్వీ ఉన్నాడు సో అయితే మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నారు ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం కొన్ని పోల్స్ లో అయితే యష్మి టాప్ వన్ ప్లేస్ లో ఉంది అలాగే ప్రేరణ డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తే నిఖిల్ కూడా డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నాడు సో ఇక్కడైతే ఫేక్ ఓటింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది క్లియర్ గా అయితే అఫీషియల్ ఓటింగ్ ప్రకారం అయితే నిఖిలే టాప్ వన్ ప్లేస్ లో ఉన్నాడు నిఖిల్ కి మంచి ఓటింగ్ కూడా జరుగుతూ ఉంది నబిల్ అయితే టాప్ టూ ప్లేస్ లో ఉన్నాడు ఇక ప్రేరణ అయితే థర్డ్ ప్లేస్ లో ఉంది సో ఈ ముగ్గురు పక్క సేఫ్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక ఫోర్త్ ప్లేస్ అయితే యష్మి ఉంది ఫిఫ్త్ ప్లేస్ అయితే పృథ్వి ఉన్నాడు సో వీరిద్దరులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది ఈ సీజన్ అయితే రోహిణికి బాగా కలిసి వచ్చింది ఎందుకంటే తను ఇప్పటివరకు నామినేషన్ లోకి రాలేదు ఇక మెగా చీఫ్ అయిన కారణంగా నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లో లో ఉండదు ఇక టికెట్ ఫినాలి వచ్చిందంటే డైరెక్ట్ టాప్ ఫైవ్ లో ఉంటుంది సో మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి